చూడలేగల నువ్వు అయితే ఏమో టిపి మంచిదిలే నా చెల్లికి ఎందుకు వస్తుంది ఆ వచ్చిందే అని సంథింగ్ ఇస్ దే ఏదో జరుగుతుంది లేదా అమ్మ ఇవి ఈ పాన్ బరాకులు ఇవన్నీ గుట్కాలు అవన్నీ మామూలు నమిలి 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 ఊరంత నోరు వాసింది పనులు అవన్నీ ఆపరేషన్ చేయబెళ్తున్నాను పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది ఖైనీ గుట్కా తంబాకు జర్దా పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి తెలుగు లేదని చాలా ఎదిగిపోయినాను తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా నిజమేరా 10,000 కు ట్యాక్స్ పడుతుంది కాబట్టి 11,000 కొడతాను అదే ఏం పడదు నాకు తెలుసు 10,000 కు ట్యాక్స్ పడుతుంది కాబట్టి 11,000 కొడతాను అదే ఏం పడదు నాకు తెలుసు 178 కి ఎంత వచ్చింది అంత డబ్బులు మంది 168 లాస్ట్ తో 300 వచ్చిందండి అది వాళ్ళ వస్తా ఇప్పుడు నా 10,000 వాళ్ళన్నా బయటకు వస్తున్నావు తిరుగుతావు బయట చెల్లి ఓటీపీ ఏమైనా వచ్చిందా దీనికి ఏమో చూడలే కదా నువ్వైతే ఏమో టిపి మంచిదిలే నా చెల్లికి ఎందుకు వస్తుంది ఆ వచ్చిందే అని సంథింగ్ ఇస్ దే ఏదో జరుగుతుంది నా చెల్లికి ఎందుకు వస్తుంది టిపి వచ్చిందిలే నంబర్ ఏనే 9865 సార్ గుడ్ బై సార్ सर वे सर ओटीपी अदे सर बैंगलूर फोन अभी आलरे पंपना सर आधार कार्ड फोटो आधार कार्ड फोटो सी राधिक सी फॉर चिलमकोरी सर उ सर 55 58 अट्ला క్యాషే సారా సార్ మీకు అప్పుడే చెప్పినా సార్ అకౌంట్లోకి వేద్దండి అది వద్దని చెప్పాను ఆల్రెడీ ఎందుకంటే అమ్మ అకౌంట్ కొద్దిగా అప్పులు ఉన్నాయని చెప్పి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు హోల్డ్లో పెట్టినారు అది దాంట్లోకి అమౌంట్ పడితే వాళ్ళు తీసేసుకుంటారు కట్ అయిపోతాయి లేదు లేదు సరే ఇంటి కాడ కూడా ఉండదు నేను ఇంటి కాడ వచ్చి ఇచ్చేకి వాళ్ళు చిల్లరంగిళ్ళ కాడ ఆడ ఈడ అప్పులు చేసింది సార్ ఆడ పందులూరు ఉంటే ఆడి పంపించేసినాను ఆడ గొర్రెలు అవేవో చూసుకుంటా ఆ పాలు ఎనంగుట్లవి అవును సార్ అదే అప్పులు తీరి వినాక నిదానంగా పిలిపిస్తాంలే అని అవును సార్ అందుకే సార్ నేను వచ్చి తీసుకుంటా క్యాష్ సార్ ఏం ప్రాబ్లం లేదు సార్ నేను హ్యాండిల్ చేస్తాను పర్లేదు సార్ నేను వస్తాను మా పెద్దోళ్ళు ఏమైనా పిలుచుకొని అమ్మ రాలేదు సార్ అమ్మ ఊర్లో మీ ఇప్పుడు ఉండే పల్లె నుంచి బయటకు వచ్చిందంటే ఆడే పూడి చేస్తారు అంటే అట్లా ఉన్నారు అప్పులల్లో వినదు సార్ వినదు అంటే అప్పట్లో కూడా 2,000 రూపాయలు కూడా ఊరు ఇడిచిపోయింది అమ్మ మానదు సార్ నేను వస్తాను సార్ నైట్ బయలుదేరి సార్ మీరు దివిన వెంటనే కాల్ చేస్తాను థ్యాంక్ యూ సార్ హ్యావ్ ఎ నైస్ డే ఒక్కసారి కూడా మాట్లాడచ్చా సార్ అమ్మతో లేదా అమ్మ ఇవి ఈ పాన్ బరాకులు ఇవన్నీ గుట్కాలు అవన్నీ మామూలు నమిలి 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 ఊరంత నోరు వాసింది పనులు అవన్నీ ఆపరేషన్ చేయబెళ్తున్నాను పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది ఖైనీ గుట్కా తంబాకు జర్దా పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి మాట్లాడలేదు పోయినాయి పనులు చాలా రోజులు పోయినాయి సార్ ప్లాస్టిక్ పోయి కూడా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హ్యావ్ ఎ నైస్ డే సార్ అయ్యో సార్
థ్యాంక్ యూ సో మచ్ ఏంది ఇందట్లా చెప్తానా ఏం చెప్పినా ఏం చెప్తానా నేను గుట్కాలు పాన్పరాకు అన్ని వేసుకొని నాకు నోరు వాసిందే దొక్కలేకి తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా నిజమేరా బెంగళూరు పోయినప్పుడు టైం పాస్ కి లాటరీ తీసుకున్నా ఏమే అది గవర్నమెంట్ లాటరీనే ఆ గవర్నమెంట్ లాటరీకి 50 ఏళ్ళు పైబడిన వయసు ఉన్నోళ్ళు మాత్రమే తీసుకునేగైతుందంట ఎలిజిబుల్ సో నేను ఆడేం చేసిన నాకు చిన్నప్పుడు కూడా తగిలినాయి నీకు గుర్తుంది సైకిల్ తగిలింది ఇట్లా చాలా ఫ్లాటర్ ఎప్పుడు తీసినా కూడా నా ఏదో కూడా తగులుతాయి లేదా తగులుతే మళ్ళా మొత్తం ఏపీ అన్ని స్టేట్లో కలిపి నాకే సైకిల్ తగిలింది తగులుతే సిసిసి ఫోటో కూడా దిగినారు మీరు నాకు గుర్తుందే దిగితే అదుగు లాటరీలో నాకేమో రాచేమో అని నేను అడిగితే లేదప్ప 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అని చెప్పి ఇంకేం చేస్తావు నా సెల్లో నీ వెటు ఆధార్ కార్డు ఉండే నీ ఆధార్ కార్డు పెడితే నీ పేరు మీద పెడితే సర్లే అని చెప్పి తీసుకొచ్చుకున్నా అది తీసుకొచ్చుకొని కూడా ఏమ 1.5 నెల 2 నెలలు అవుతుంది అది ఇంకా తగలేదేమోలే మామూలు పేపర్కి వేస్తారంట మనకి ఇక్కడ పేపర్ రాదు కదా కర్ణాటకది అందుకు ఇంకా ఏమోలే అని చించి పక్కన పడేసింది ఏమే వాళ్ళు మెయిల్ పెట్టినారు నాకు ఇట్లా సో సో మీ నంబర్కి తగిలింది అని తగిలితే మంచిదే కదా ఏదో మంచి కాలం అది చింపేసినావు కదా ఎట్లిస్తారు దానికి కూడా ఆల్టరేటర్ నేను చేస్తా కదా నేను ఏదో జిమ్మికి చేస్తా వాళ్ళేమి ఆ డబ్బు తీసిపోయేకి అమ్మగారిని పిలుచుకోనండి అని చెప్పినారు ఎవరు సీ రాధిక అంటే మా అమ్మ సార్ అన్న మీ అమ్మ తగిలింది మీ అమ్మని పిలుచుకొని రా చెప్తే నేను ఇప్పుడు అందుకు వేరే వాళ్ళతో మధ్యలో మీడియేటర్తో మాట్లాడి నీకు వచ్చే డబ్బులో 2% ఇస్తాను సార్ నేను ఏమి మా అమ్మ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసేయండి మన డబ్బులు వేరు కర్ణాటక కర్ణాటక డబ్బు వేరు ఎవరు నీకు ఇప్పుడు ఎంత వస్తుంది ఎంత వాడేదో ట్యాక్స్ తొక్క తోడు కట్ చేసి చెత్త నా కొడుకులు 70 లక్షలు ఇస్తారట చెత్త నా కొడుకులు 70 లక్షలు ఇస్తారట లక్ష్మీదేవి నిన్ను కనకరించిందే తల్లి అవునా స్వామి మాట్లాడకు కనకరించి నీకు డబ్బులు ఇస్తానందే తల్లి ఎంత స్వామి మాట్లాడకు 100 లక్షలు 100 లక్షలే మాట్లాడకు 70 లక్షలు ఉత్తపున్నానికి నీకు ఇర్సల్లా నువ్వేదో పెద్ద స్టారా నీ పేరు మీద నువ్వు తీస్తేనే లాటరీలు తగులుతాయా మళ్ళా నా పేరు పెట్టి తీసినావు గనకనే లాటరీ తగిలింది నీ పేరు 70 లేకపోతే 70 కోట్లు తగిలేదు ఆహా 70 కోట్లు తగిలేదు నువ్వు తీసుకోపో ఇప్పుడు 70 లక్షలు తగిలినది నాకు ఇచ్చేయి 70 కోట్లు తగిలేదు నువ్వు తీసుకోపో ఇప్పుడు 70 లక్షలు తగిలినది నాకు ఇచ్చేయి ఇచ్చేకి ఆ డబ్బులే ఎందుకినారు అది నా పేరు మీద ఉంది నా ఆధార్ కార్డు ఉంది ఎందుకినారు నీవు కొన్నావా ఏం మాటలు మాట్లాడుతున్నావు లే నువ్వు నా పాన్పరాకులు గుట్టకాలు మీ అమ్మతో మాట్లాడి అంటే నీవు సబ్జెక్ట్ మాట్లాడలేవు గుట్టకాలు వేసుకొని నోరు వాసిందే నాకు చెప్పేది నోరు వాసిందే నేను అట్లా చెప్పినా నువ్వు కన్నడ వచ్చా ఎందుకు వచ్చా ఏ నువ్వు ఇప్పుడు తెలుగులో మాట్లాడలేదా నేను కన్నడలో మాట్లాడతా నోరు మూసుకో పెద్ద బిల్డప్ ఇస్తాను బిల్డప్ ఇచ్చినా గానీ నేను ఎసరేని బిల్లప్ రాయడు ఉన్నట్లున్నారు ఎసరేని నా పేరు అడుగుతానో లేదు ఊట వాడతా అన్న తిన్నావా అని అడుగుతాను అన్నావు చెప్పా తిన్నావా ఊట మాడితే అన్నావు చపాతే అది నీకు వచ్చి డే నీకు నీకు రాదు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా మాట్లాడతావు లే నాకు నువ్వు నేను బాగలేనని ఎల్లారు సంతోషం వాడితి నోరు మూసుకొని ఉండవా అవేమో నువ్వు కన్నుగోడు చెప్తా నాకి నేను నువ్వు ఎందుకు చెప్పినావులే నా గురించి అంత బ్యాడ్ గా చెప్పినావు డబ్బులు ఇస్తాంట అవును పిలుచుకొని పోలే పిలుచుకొని పోలే పిలుచుకొని పో
సాగుతే టీ షర్ట్ మళ్ళీ ప్రభాస్ లెక్క కనిపిస్తావు. నువ్వు ప్రభాస్ లెక్క కనపడతావు. లూజ్ టీ షర్ట్ వేస్తే అదే బా చాలా ఒరేంజ్ లో పోతానవి. లేదా మాత్రం నీకంత సీన్ లేదులే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? కలగంట అనే ఊహల్లో తేలిపోతానవు. నువ్వు నేనా? నీకు తేలుపుతా, తేలుపుతా. నువ్వు కొంచెము మాటలు అదుపులో పెట్టుకోండి, కంట్రోల్లో మాట్లాడలేదు. ఇప్పుడు ఎట్లా అదుపుగా అదుపు తప్పి మాట్లాడితే అడ్డంగా నరుకుతా. అరవకు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. బెంగళూరు బయలుదేరతా, నువ్వు ఎదురురా రాత్రి. నాకేం కర్మ పట్టిందాలే, నన్నంత ఉపయోగించుకొని నాకే చెడ్డగా నేల కోస్తా. ఏ రకంగా ఉపయోగించుకోండి? నేలకు తెగ్గొస్తా. ఏ రకంగా మాటలు రాకోకుండా నా కొడుకు నీ పాత్ర లేదు. ఆధార్ కార్డు రూపాయి జిరాక్స్ యాభై ఏళ్ళు ఎట్లు ఇచ్చినావు? మా అమ్మ పేరు మీదని చెప్పి ఎట్లు ఇచ్చినావు? మా అమ్మకు బాగాలేదని ఎట్లు చెప్పినావు? మాట్లాడి వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తా డబ్బులు అంటే, వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తా అంటే నువ్వు హ్యాండిల్ చేయలేవు అంత డబ్బు. హ్యాండిల్ చేయలేదు, నా వల్ల కాదు. డెబ్బై లక్షలకి ఎన్ని సున్నాలు ఇది చెప్పు చాలు. ఎన్ని సున్నాలన్నా కానీ సున్నాలు ఎనిమిది సున్నాలు అయితే మళ్ళీ సున్నాలు కానీ నువ్వు చెప్పింది తప్పేనేమోలే. మళ్ళీ అందుకు నేను ఆడుంటే ఓ పెద్ద జంట కట్టద్దు. ఆడ ఏమే రమేష్ టైలర్స్ లో సూట్ ఒకటి తీసుకొని వేసుకొని రాత్రి పోతాను. బతుకు జడా పొద్దున్నే ఆడ కారు ఒకటి బాడీకి కూడా మాట్లాడాను, దిగుతాను. ఏమే ఈ ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేసుకోవడము, 70 లక్షల కార్లకి వేసుకొని సర్రని ఎట్లా హైదరాబాద్కి వెళ్ళిపోతా అంటే చిన్నప్పటి నుంచి చూసుకొని వచ్చేయి. అంత డబ్బు తీసుకుని హైదరాబాద్ పోతావా? హైదరాబాద్ పోయి నిన్ను ఎవరైనా కొట్టి గుంజుకున్నారా? ఎందుకు ఆ డబ్బు అంతా? మంచి కార్యక్రమాలుగా వాడతాను. ఎంత మందిని పట్టుకొని పోతానావు? 6 మంది. ఓహో, చాలా డుమ్డుమ్ రాజా అన్నట్లు. గోవా అంటే గోవాకు పోదు, ఫస్ట్ దారిలో చిన్న పని ఉంది, ఆ చిన్న పని గోవాలో చూసుకొని ఇట్లా. అదే డుమ్డుమ్ రాజా అయిపోయినావేమో. సరేలే కానీ ఎట్లా వచ్చింది దాంట్లో నీకేమో తేలా? తెచ్చేది కాదు బాయ్, నీకు సగం నాకు సగం. సగమా? అడుగుతారు నీ సగము? నా పేరు. నీ పేరు? నా పేరుకి సగము. ఎందుకు నీ పేరు అయితే? నువ్వు కాకపోతే రూపాయి ఆధార్ కార్డు 150 మంది ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆడ ఆడ ఎంటర్ అయిపోయి ఉంటుంది నా పేరు. ఎంటర్ అయిందిలే మళ్ళా మెసేజ్ వచ్చిందేది నా పేరు మీదే. నీ నంబరే ఉంటుంది. అవును, మళ్ళా ఆధార్ లింక్ ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఏమి ఓటిపి నెంబర్ వచ్చిందేది నా పేరు మీదే. ఇంకే ఇంకా ఏం కావాలలే నీకు? ఏం కావాలలే? లే నీకు ఎంత కావాలా? రూపాయా, 10 రూపాయల, 100 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల, 10 లక్షలు నాకు కావాలా? ఎంత? 35 లక్షలు కావాలా నాకు. ఇప్పుడు బినామీలు పెట్టుకుంటారు, వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉంటే అట్లని వాళ్ళవు కాదు కదా. అవన్నీ అవసరంలే నాకు. నీ పేరు మీద ఎంత కావాలా? 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. 40 ఏళ్ళు. 40 ఏళ్ళు వద్దు అంటే నేను చచ్చిపోతే అది కూడా నువ్వే బింగల్లానే. వడ్డీ ఒకటి వాడుకుంటా, అది అసలు నీ పేరు మీద ఉంటది. వడ్డీ నేను వాడతా నెల నెల. అంటే నాకేందు వచ్చేది? నీ అకౌంట్ లోనే కదా డబ్బులు ఉండేది. ఏం చేయాలరా? నాకు నీకే నాకు నీకే నీ అకౌంట్ కి డబ్బులు ఉంటాయి, నేను జస్ట్ వడ్డీ వాడుకుంటా. నాకు నా పేరు మీద ఉంటే నాకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ నేను పేపర్ ఇస్తారు అది చూపించుకో. 30 లక్షలు ఉంది నా అకౌంట్ లో. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మీ ఊరికైనా 10 లక్షలు వేస్తాడంట. సరే అతగాడే తింటాడంట. ఆయనకి వద్దులే క్యాన్సిల్ అని చెప్తాను. చెప్పుకోవా చెప్పుకో, బెదిరిస్తానవా ఏమన్నా? ఏం లేడు క్యాన్సిల్ అని చెప్పేది, పక్కకు పోయి మాట్లాడేదిలే. నాకు తెలుదా నీ రాజకీయం? మెసేజ్ పెట్టినాలే క్యాన్సిల్ అయిపోయిందంట. ఏం కాదు, అదంతా అబద్ధంలే. నువ్వు చాలా క్యాన్సిల్ చేసుకునే పొద్దునే రమ్మంట. చాలా వంకటింకర్ నా కొడుకు నువ్వు, వంకటింకర్ నా కొడుకు నువ్వు. చాలా పొద్దునే క్యాన్సిల్ చేసుకుని రాల్సి వస్తుంది. ఏమైనా ఖర్చులు కన్నా ఇస్తావా? ఇస్తా ఇస్తాలే ఇస్తా. సెల్లు తీసుకోతాను, ఇది క్యాన్సిల్ అయ్యేదానికి ఓటీపీ వస్తుంది. ఎవరు మూసుకోలే ఇప్పుడు నా సెల్లే ఈయను. నువ్వు ఎట్లా తెచ్చుకుంటావు? తెచ్చుకో డబ్బులు. అదంతా నైజాంతా, అవన్నీ లేదు. ఇప్పుడు నీకు ఎంత కాల సగమా? సగం కాలేదు. ఇద్దాం ఏ రోజు ఫోన్ పే చెప్తాను, వాళ్ళకి 10,000 కొట్టు.
మాట్లాడేకొస్తాడు ఆఫీసులో. తీలే నీ కాళ్ళొద్ద 30 లక్షలు. నేనెందుకు కొడతా 10,000 కొట్టి మళ్ళా అది అదేమో చూడే ఉన్నది బాయా ఫోన్ పే పాస్వర్డ్ కూడా చెప్పు. ఫోన్ పే పాస్వర్డ్ నమ్ముతారు సెత్తపండు. దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దాని వల్ల? 10,000 ఇస్తే, 10,000 ఇస్తే దాంట్లో పట్టుకో. 10,000 నువ్వే పట్టుకో. నాకు వచ్చాను సగం సగం. బెంగళూరు బయలుదేరు. ఫోన్ పే 399. మళ్ళీ ఎక్కువ కొట్టావు. లేదు చూసుకో, 10,000 ట్యాక్స్ పడుతుంది కాబట్టి 11,000 కొడతాను. అదే ఏం పడదు నాకు తెలుసు. 10,000 ట్యాక్స్ పడుతుంది కాబట్టి 11,000 కొడతాను. అదే ఏం పడదు నాకు తెలుసు. నాకు తెలుసులే, నీ గోల్ మాల్ తెలుసు. ఎందుకు పడుతుందిలే ట్యాక్స్? తిన్నది అరక్క పడుతుంది, జిఎస్టీ పడుతుంది. నేను ఏమన్నా లక్షలు ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తానన్నా పడేకి, జిఎస్టీ పడేకిలే. లంబడి నా కొడుక. సార్ సార్ 10,000 పంపించే చూడండి సార్. ఏం సార్? అదే సార్ నా లాటరీ నంబర్ చెప్పమంటారా? 18512321688 సార్. చూడండి సార్, 178 వచ్చిందే. మంది సార్ మళ్ళా 168 300. సరేలేండి సార్, ఇంటికి వచ్చి అమ్మకి ఇచ్చేయండి. వచ్చిందిలేండి ఊరు నుంచి. మంచిది సార్, నా ఫోన్తో పని లేదు. నాకు కూడా అవసరం లేదు. 178కి ఎంత వచ్చినది అంత డబ్బులు? మంది 168 లాస్ట్ 300 వచ్చిందంట. అది వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తారు, క్యాష్ నువ్వే తీసుకో. ఎట్లయితుందిలే 10,000 పోగొడుతు. ఇప్పుడు నాకు ఏం లే, ఎట్లా మోసం చేస్తాను? మోసం నా కొడుక. ఇంత ముందు సగం సగం అనుకున్నా, ఇప్పుడు మొత్తం తీసుకో. వాళ్ళే ఇంటికి వచ్చి ఇస్తారు. సన్యాసి విధవా, ముదరస్టి పోడా. ఎట్లా చేస్తున్నావు లే సన్యాసి విధవా? గడ్డం పగులుతుంది నా కొడుక. నీకే లే, 10,000 కట్టు. కంపెనీకి వెళ్ళిపోయింది. నువ్వు నీ దాంట్లో కట్టలే. నువ్వు దమ్ముడి లేవంటావు. నువ్వు ఎప్పుడు నా అకౌంట్లో దమ్ముడి లేదు. కర్మ కర్మ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా లే కట్టు. లేవు, నా తేడున్నాయి, దమ్ముడి లేదు. ఆ లాటరీ 300 లెక్క వస్తే దాంట్లో ఏమైనా ఇస్తే నేను అట్లా బయటికి వేసి వస్తా పెట్రోల్ కొట్టుకుని. మర్యాదలు ఎందుకులే మనకు? మనకి నమస్కారం నాయనా. నీకు చెత్త కోటి నమస్కారాలు. నీ బతుకుకి, నీ బతుకు జడ, నీ దిబ్బలే గొడ్డ, నీ మగం కొండపై తొండవిక్కి మగం నా కొడుక. వాళ్ళు వస్తే చెప్పక ఇచ్చి తగ్గుతా నా కొడుకు. వాళ్ళు 300 ఇచ్చేకి వస్తారు. 300 నువ్వే తీసుకోలే. నువ్వే తీసుకో, ముందు ఒప్పించుకో. ముందు ఒప్పించు. 10,000 అడగవాగానండి. కాదు మా కరావు నించాము. 2,000 ఉంది. ఆ కారు మాట్లాడింటి కదా బాడి బెంగళూరులో. వాళ్ళ నిజంగా నిజంగా చొప్పేట పడతాయి నా కొడుకు వచ్చిన అంటే. నన్ను గిన కారు బుక్ చేసిన కారు నీ బతుక్కి 300 వచ్చిందా? కారా ఎది చిందావు? కా కుంపట్లో పడతావు పోయి. ఒక్కసారి డోర్ కొట్టు నా కొడుక. అదొక్కటి చూసింటే.